ఏ విద్యార్థుల ఫీజులు ఏమిటని మాట్లాడిండు. ఈరోజు ఇంత పెద్ద మిర్చి రైతులు ఉంటే ఒక్క మాట అన్నాడా? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఆఫ్ మిర్చి రైతులు అని అడిగిందా? ఏమి లేదు, ఇద్దరికి భజన చేస్తున్నాడు. ఆయన డిఫెక్టో చీఫ్ మినిస్టర్ లాగా ఏ పండుగ ఈడు మొదలు చేస్తాడండి? ఇంకా నేను ఎన్న చూడలే గవర్నర్ పండుగ ఈడు చేయడం ఏంది నాకు అర్థం కాదు. ఏ పండుగ, ఒక ఒక్క ఒక్క పండుగ మిగిలిపోయింది రంజాన్. రంజాన్ కూడా ఒక దినం ముందు చేస్తుంటే, కానీ వాళ్ళది ఏంటంటే చాంద్ కనిపిస్తేనే రంజాన్. కనుక ఆ ఛాన్స్ పోయింది, మిగతా అన్ని ఇతనే చేస్తాడండి. ఈయన ఎందుకు పెట్టవలసి వచ్చింది? తెలంగాణ సెపరేట్ అయినా ఆంధ్ర సెపరేట్, ఇద్దరికి ఒక్కడు ఉండడం ఏంది? ఇది న్యాయమేనా? రాజ్నాథ్ సింగ్ గారు, మీరు కశ్మీర్ ఇష్యూలో ఏ విధంగా చొరవ తీసుకుంటున్నారో అదే విధంగా ఇక్కడ కూడా గవర్నర్ మార్చండి. ఎన్ని రోజులు ఉంచుతారండి? ఎవరిని పెడుతున్నారు? మీ మనిషిలో పెట్టుకోండి, మేము అడుగుతలేం ఎవరిని పెట్టాలని. కానీ ఇతని మార్చండి. ఈయన మారు, ఈయన ఉన్నంతసేపు తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఎక్కడ కూడా రైతులకు కానీ యువకులకు కానీ న్యాయం జరగదు. కనుక ఈ గవర్నర్ కూడా ఇంత తొందరగా పంపిస్తే నిజంగా కూడా వచ్చే గవర్నర్ అన్న ఆలోచన చేస్తాడు. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాడు. మా చెన్నారెడ్డి గారిని చూడండి, పిల్ల ఏడుస్తుంది. ఏమిటండి ఇది? ప్రభుత్వమేనా? ఇలాంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలే. కేసీఆర్ వచ్చిండు, ఏదో న్యాయం చేస్తాడన్నావు, బంగారు తెలంగాణ అంటావు, ఊరు ఊర్లో బార్ షాపులు ఇప్తావు, ఊరూరులో లీగల్ షాపులు ఇప్తావు, రోడ్ల మీద దాయిపిస్తావు. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా ఇంకా నట కొద్ది రోజులు పెట్టాలి. మరి హైవేల ఎవరు తచ్చినా నీ మీదనే 302 కేసు పెట్టవలసి వస్తుంది. రోడ్ల మీదనండి, హైవేల మీద ఏం బార్ షాపులు, ఏం లీగల్ షాపులు. ఇతనంట బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ కాదు, తాగుబోతు తెలంగాణ చేసి నువ్వు నీ కుటుంబం బాగుండాలని ఆలోచన చేస్తున్నావు తప్పితే ప్రజలకు నువ్వు సాయం చేయాలి కాని ప్రజలకు న్యాయం చేయాలని లేదు. కేవలం మాటలు కాలిడి అసెంబ్లీలో మాట్లాడనియావు, బుల్డోజర్ చేస్తావు, ఆ 10 నిమిషాలలో అసెంబ్లీ గతం చేస్తావు, 3 నిమిషాలలో కౌన్సిల్ గతం చేస్తావు. నీ దాదాగిరి ఆరాబాబు, ఇది ప్రజాస్వామ్యమా లేకుండా డిక్టేటర్ రాజ్యమా? కనుక ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్ మీ వెనకాల ఉన్నది, ముఖ్యంగా రైతుల పక్షాన ఉంటాం. జై జవాన్ జై కిసాన్ నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్తూ తప్పనిసరిగా పత్రికా మిత్రులు వారు ఆలోచన వాళ్ళు వచ్చి ఏదైతే పబ్లిసిటీ చేసిందో వారికి నా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మనం అందరం రైతు పక్షాన నిలబడి రైతులకు న్యాయం వరకు మేము ఇటు పోరాడతాం అటు మీరు పత్రికల్లో రాయాలని నా పర్సనల్ రిక్వెస్ట్. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీని కూడా కలిసి ఈ విషయాలు చెప్పి ఇక మిగతా కార్యక్రమం ముద్దురా బాబు. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎదురు తిరగకపోతే అపోజిషన్ పార్టీ ఎందుకున్నది? అసెంబ్లీ నడవనియాడు, అందుకుంచి జనంలో పోదాం, ఊరూరు తిరుగుదాం, ప్రాబ్లం తెలుసుకుందాం, రైతులకు న్యాయం చేద్దాం. ఆ 10 మందిని ఇడిపించే వరకు తప్పనిసరిగా మా సహాయశక్తితో కృషి చేస్తాం. ఇడిపించిన తర్వాత ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది, అడ్డికి పోస్తారు, మిర్చి కొంటేస్తున్నారు. ఈ విధంగా దాదాగిరి చేస్తే ప్రజలు తప్పనిసరిగా తిప్పి కొడతారు. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో నీకు ఆ టేస్ట్ తెలిసింది, నువ్వు బాహుబలి అన్నావు, కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇక మా భాషలో మార్పు, మాది నేషనల్ పార్టీ అని కొద్దిగా డిసిప్లిన్ ఉన్నాం. ఇక నువ్వు నోటికొచ్చేట్టు మాట్లాడితే ఇక మాకు కూడా ఊరి భాష మాకు కూడా వస్తుంది. సన్నాసులు అంటాడు, పనికిరాని అంటాడు, గజ్జి అంటాడు, దరిద్ర కాంగ్రెస్ అంటాడు, తరిమి కొట్టాలంటాడు. అరే మీరు